రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఎప్పటికప్పుడు పోలీస్ శాఖతో పాటు విజిలెన్స్ శాఖ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి రేషన్ అక్రమ రవాణాను అరికట్టడానికి పట్టుకుంటున్న వ్యవహారాలు వెలుగులోకి వచ్చినప్పటికీ ఏమాత్రం తగ్గకుండా అక్రమ రవాణాదారులు తమ పనులను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. తాజాగా జిల్లాలోని వెంకపేట గ్రామంలో ఓ ఇంట్లో దాచి ఉంచిన 10 క్వింటాలకు పైగా రేషన్ బియ్యాన్ని పట్టుకోవడమే కాకుండా సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్న ఘటన బుధవారం రోజున వెలుగులోకి వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణంలోని వెంకపేటలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 20 బస్తాలు 10 క్వింటాల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు డిటిసిఎస్ నవీన్ కుమార్ రవీంద్రాచారి ఆధ్వర్యంలో సీజ్ చేశారు. ప్రజా పంపిణీ బియ్యాన్ని అక్రమంగా నిర్వహించిన వ్యక్తులపై కేసు నమోదు చేసి బియ్యాన్ని సీజ్ చేస్తున్నట్లు రెవెన్యూ అధికారి సంతోష్ వివరించారు. ప్రజా పంపిణీకి సంబంధించిన బియ్యం అక్రమంగా నిల్వ ఉంచిన వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేయడమే కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని సందర్భంగా వారు హెచ్చరించారు.